గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని శివక్షేత్రం సమీపంలో లంకలో జూదం నిర్వహిస్తూ రోజుకి 30 నుంచి 40 లక్షల వరకు చేతులు మారుతున్నట్టు వచ్చిన సమాచారంలో నిజం లేకపోలేదు. సాక్షాత్తు వలస వచ్చిన ఇతర పార్టీ నాయకులకు అధికార పార్టీ క్రియాశీల నాయకులు అన్నదండలు ఉండటం జగన్ మోహన్ రెడ్డి అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోందని పలువురు చెబుతున్నారు. రోజుకి లక్షల్లో బంకిని వసూలు చేస్తున్న నిర్వాహకుడికి స్థానిక ఎమ్మెల్యే అనుచరుడి అన్నదండలు ఉన్నట్టు ప్రజలు చెబుతున్నారు. బహిరంగంగా జూదం నిర్వహిస్తున్న నిర్వాహకుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని, పేకాటి శిబిరంలోకి వచ్చే జూదర్లను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సమాచారం. భారీ ఎత్తున జూదం నిర్వహిస్తున్న ఇట్టా వెంకటేశ్వర్లు, ఇట్టా ఆదినారాయణ, వారికి సహకరిస్తున్న బోటు నిర్వాహకుడు రాంబాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు, నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో కొందరు శాసనసభ్యులు చేసే అవినీతి అక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన నిర్వహిస్తున్న సీఎంకి పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని పలువురు బాహటంగానే చర్చించుకుంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దాని మీద